కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించేంత వరకు ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మహిళలకు సిలిండర్ ధరలు పెంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్లోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపుతోందని మంత్రి అన్నారు. హాస్పిటల్ బావులు, రోడ్లు, నల్ల గుంతలు, బోరు బావులు, నీళ్ళ ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. ఎవరైనా చుట్టంకి వస్తే దసరా పండుగకు వచ్చినా, సంక్రాంతికి వచ్చినా, క్రిస్మస్ పండుగకు వచ్చినా, రంజాన్కి వచ్చినా, బక్రీద్కి వచ్చినా మా ఇన్నారు ఆయిస్తా ఒకగా అని అంటున్నారు. బాగైంది అంటున్నారు, నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. ఇలా మరి మనం బాగు చేసుకుంటూ పోతున్నాం. మరి ఆ రోజు అధికారంలో రావడానికి ప్రధానమంత్రి గారు అధికారం రావడానికి ఆ రోజు ఏం చెప్పిండు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇచ్చిండా? ఇయ్యలే. ఉన్న ఉద్యోగాలన్నీ ఊసగొట్టేస్తున్నాడు. రైల్వేని అమ్మేసిండు, బిఎస్ఎన్ఎల్ అమ్మేసిండు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తుండు. లాభాలు వచ్చేటివన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటి టోటల్ ఆదానికి అమ్మేసేస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు లేవు. ఉట్టిదే బ్యాంకులో అకౌంట్ తెరవండి, నేను డబ్బులు వేస్తా అన్నాడు. ఎంత వేస్తాడు? వినిపిస్తలేదు. 15 లక్షలు చనిపోయిండ్రు. చనిపోయినా కూడా కరికరం రాలేదు. ఎలక్షన్లు వస్తున్నాయని ఎందుకు తగ్గిండ్రు? కుడి వర్తమని చెప్పి 30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నావు. ఏముండదు, పూజారికి ఉండదు, గుడికి ఉండదు, బడి వర్తం అంటారు బడి ఉండదు, అకౌంట్లో డబ్బులు ఉండవు, ఏది ఉండదు. ఏం చేస్తున్నాయంటే ధరలు పెంచుకుంటూ పోతున్నారు. తెలంగాణ రాకముందు, వాళ్ళ అధికారం రాకముందు ఈ సిలిండర్ ధర, బీజేపీ అధికారం రాకముందు సిలిండర్ ధర 450 రూపాయలు ఉండే. ఇవాళ ఈ ధర ఎంత? ఎంత? 1250. మరి హోటల్లో కమర్షియల్ సిలిండర్ ఎంత? ఎంత? 3400. మరి రమేష్ పాల వ్యాపారం చేస్తుందని తెలుసా ఆయన? కమర్షియల్ సిలిండర్ 3400, ఇండ్ల సిలిండర్ 1250 రూపాయలు. ఏ రాత్రికి అయితే ఎప్పుడు వెళ్తా తెరవదు. ఏ రాత్రిలో ఏ ధర వెళ్తా తెరగదు. ఇంటైనకు లెక్క రాసి 1250 అంటే పంచాయతీ పెట్టుకుంటాడు. 12